ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, మోరల్స్ లేవు, హ్యూమన్ రైట్స్ లేవు, సివిల్ రైట్స్ లేవు, సివిక్ సెన్స్ లేదు, ఏమీ లేదు. కంట్రోల్, కంట్రోల్, కంట్రోల్. ఈ టైంలో ఇది మనకు అవసరం. ఈ కరోనా వైరస్ వెళ్ళిపోయిన తర్వాత అందరం కూర్చొని ఈ యాక్ట్కి అమెండ్మెంట్ చేసుకుందాం, ఎథిక్స్ ఇంక్లూడ్ చేసుకుందాం, హ్యూమన్ రైట్స్ని ఇంక్లూడ్ చేసుకుందాం, హ్యూమన్ వైలేషన్స్ ఇంక్లూడ్ చేసుకుందాం. కానీ దిస్ ఈజ్ నాట్ ఎ టైమ్ టు క్రిటిసైజ్. హలో అండ్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో. నేను మీ దినేష్. ఇన్ ద అవుట్బ్రేక్ ఆఫ్ నోవెల్ కరోనా వైరస్ ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంది. ఈ టైంలో దెర్ ఈజ్ నో వ్యాక్సిన్, దెర్ ఈజ్ నో ప్రివెన్షన్, అండ్ దిస్ వైరస్ హ్యాస్ బీన్ చేంజింగ్ ఇట్ స్టాండ్స్. ఈ వైరస్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇది మ్యూటేటెడ్ వైరస్సా, పోనీ జెనెటికల్లీ మోడిఫైడ్ వైరస్సా, లేదా నేచురల్గా దొరికే వైరస్సా, ఏది క్లారిటీ లేదు మనకు. ఈ క్రైసిస్ టైంలో మనందరం కూడా మన ఇళ్లల్లో మనం లాక్అవుట్ అయ్యండి. వీ హ్యావ్ టు సేవ్ దిస్ కంట్రీ. ఇప్పుడు ఈ టైంలో దెర్ ఈజ్ అన్ యాక్ట్ విచ్ వాజ్ ఇన్ న్యూస్ కంప్లీట్లీ, దట్ ఈస్ ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897. ఈ యాక్ట్ గురించి చాలా న్యూస్ పేపర్స్లో, టీవీస్లో చాలా మాట్లాడుతున్నారు. హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తుంది, పోలీసులు కొడుతున్నారు జనాల్ని, లాఠీ ఛార్జ్ చేస్తున్నారు, అడుగుతుంటే కొడుతున్నారు, మాట్లాడకపోయినా కొడుతున్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అసలు ఈ యాక్ట్ అంటే ఏంటి? ఈ ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897కి అంత పవర్ ఉందా? హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో, నా కారు వెళ్తుంటే నా కారుని కూడా పోలీస్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఆపి నా కారుని చెక్ చేసి అవసరం ఉంటే నన్ను పంపించి, లేదా నన్ను వెనక్కి పంపించే అవకాశం కూడా ఈ యాక్ట్ ఉంటుంది, ఈ యాక్ట్కి పవర్ ఉంటుంది అని చెప్పాడు. ఇజ్ ఇట్ ట్రూ? ఎస్. ఈ యాక్ట్లో మనకు 5 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1, 2, 2A, 3, and 4. సెక్షన్ 1 ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్. మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఈ రోజుకి 2020కి ద స్మాలెస్ట్ యాక్ట్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ, కేవలం 3 పేజెస్ అంతే యాక్ట్. ఫస్ట్ పేజ్లో టైటిల్ ఉంటుంది, సెకండ్ పేజ్లో ఇంట్రడక్షన్ అండ్ బాడీ, థర్డ్ పేజ్లో కన్క్లూజన్. సో ఫర్ సెక్షన్ 1 ఏం చెప్తుంది అంటే, టైటిల్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఆర్టికల్ అబౌట్. సెక్షన్ 2 ఏం చెప్తుంది అంటే, స్టేట్కి రెగ్యులేషన్ పవర్స్ ఉంటాయి. ఎస్, మనది ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. ఎమర్జెన్సీ టైంలో, క్రైసిస్ టైంలో పవర్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. టేక్ ఇట్ యాజ్ నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్ కానివ్వండి, లేదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానివ్వండి, లేదా గవర్నర్ రూల్ కానివ్వండి, పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఈ యాక్ట్ ప్రకారం క్రైసిస్ టైంలో పవర్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి. ఎస్, సెక్షన్ 2 అది చెప్తుంది, స్టేట్స్ విల్ హ్యావ్ ద పవర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులేషన్, రెగ్యులేట్ చేయడానికి. ఎవరైనా ఒక ట్రావెలర్ బయట దేశాల నుంచి వస్తే, లేదా ఇంటర్నల్గా ఎవరైనా మూవ్ అయితే, వాళ్ళని ఆపి ఇన్స్పెక్ట్ చేసే అధికారాలు సెక్షన్ 2 ప్రొవైడ్ చేసింది. సెక్షన్ 2 ఇంకో ప్రొవిజన్ కూడా ఇచ్చింది, సెగ్రిగేషన్, ఎవరికి జబ్బు వచ్చింది, జబ్బు రాని వాళ్ళు క్వారంటైన్లో ఎవరు ఉండాలి, ఏంటివన్నీ కూడా ఈ యాక్ట్లో ఉంది. అఫ్కోర్స్ ఒక చిన్న లైనే కావచ్చు, కానీ దానిలో నుంచి వచ్చే ఇంటర్ప్రిటేషన్ చాలా పెద్దది. సెగ్రిగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటల్స్. సెక్షన్ 2A టాక్స్ అబౌట్ షిప్ డిటెన్షన్. అప్పట్లో ఇండియాకి రావాలి అంటే ఓన్లీ త్రో షిప్స్ నుంచి రావాలి. బ్రిటన్ నుంచి, యుఎస్ఏ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జపాన్ నుంచి రావాలంటే, ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయి, అప్పట్లో ఫ్లైట్స్ లేవు కాబట్టి, సో షిప్స్ని వాళ్ళు మెయిన్గా పెట్టుకున్నారు. షిప్స్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని ఆపచ్చు, వాళ్ళని ఆపి సెగ్రిగేట్ చేయొచ్చు, షిప్ని డిటెన్ చేయొచ్చు, ఆపచ్చు అనేది ఉంది. ఇప్పుడు దాన్ని ఫ్లైట్స్ నుంచి ఎవరైనా వచ్చినా ఇండియాకి, వాళ్ళని కూడా డిటెన్ చేసే కెపాసిటీ, క్వారంటైన్ చేసే కెపాసిటీ ఈ యాక్ట్ కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చింది. సెక్షన్ 3, పెనాల్టీ ఫర్ వైలేటర్స్. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ పర్సన్ కానీ, ఈ టైంలో మీరు బయటికి రాకూడదు అయినా కానీ వచ్చారనుకోండి, మీకు పెనాల్టీ వేసే అధికారం, లేదా వెహికల్స్ని సీజ్ చేసే అధికారం ఈ యాక్ట్ పోలీస్ పర్సనల్కి ఇస్తుంది. దీన్ని సెక్షన్ 188 ఆఫ్ ఐపీసీలో కూడా మెన్షన్ చేశారు. సెక్షన్ 4, లీగల్ ప్రొటెక్షన్ టు ఇంప్లిమెంటింగ్ అథారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను బయటికి వెళ్ళాను, ఈ టైంలో వెళ్ళకూడదు, 7 దాటితే వెళ్ళకూడదు తెలంగాణలో, కానీ నేను బయటికి వెళ్ళాను, పోలీస్ కెన్ మ్యాన్ హ్యాండిల్ మీ, హీ కెన్ స్లాప్ మీ, హీ కెన్ బీట్ మీ, హీ కెన్ అరెస్ట్ మీ, నేను హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయ్యాయని చెప్పేసి కోర్టుకి వెళ్ళలేను. అఫ్కోర్స్ కోర్టులు కూడా లేవు ఇప్పుడు, కోర్టుకి వెళ్ళలేను, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ టైమ్ టు టాక్ అబౌట్ హ్యూమన్ రైట్ వైలేషన్. ఇట్ ఈస్ ఎ టైమ్ టు టాక్ అబౌట్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, హ్యూమన్ సర్వైలెన్స్. సో సెక్షన్ 4 వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒక పోలీస్ నన్ను కొట్టినా నేను తన మీద కేసు వేయలేను. అలాగే మన ఇళ్ళకు వచ్చి సర్చ్ చేసే కెపాసిటీ, మన ప్యాసింజర్స్ బస్సెస్లో కానీ ట్రైన్స్లో కానీ ఎవరైనా ప్యాసింజర్స్ వెళ్తుంటే వాళ్ళని ఆపే పవరు, ఫోర్సిబుల్ సెగ్రిగేషను, ఫోర్సిబుల్ డిసిన్ఫెక్షన్. నేను ఇక్కడ మెడికేషన్ తీసుకోను, నేను పార్టిసిపేట్ చేయను అంటే కుదరదు, ఫోర్స్ఫుల్ మెడికేషన్ చేసే కెపాసిటీ కూడా ఈ యాక్ట్ వెలిగిస్తుంది. ఫోర్స్ఫుల్ ఎవాక్యుయేషన్ చేసే కెపాసిటీ ఉంటుంది, అంటే డిసిన్ఫెక్టెడ్ ఏరియాస్, ఏదైనా ఇన్ఫెక్టెడ్ ఏరియాస్లో డిసిన్ఫెక్షన్ చేసే కెపాసిటీ కూడా ఈ యాక్ట్ ఉంటుంది. అలాగే పబ్లిక్ ప్లేసెస్ని బ్యాన్ చేయడం,
పబ్లిక్ గ్యాదరింగ్స్ని బ్యాన్ చేయడం, ఫెస్టివల్స్ని ఆఫ్ చేయడం, పిలిగ్రమేజెస్ని ఆఫ్ చేయడం కెపాసిటీ కూడా ఈ యాక్ట్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీలో తీసుకుందాం అనుకోండి, వుహాన్ నుంచి కాటన్ ఫార్మర్స్ అందరూ, కాటన్ టెక్స్టైల్ ఫార్మర్స్ అందరూ ఇటలీకి వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పనిచేసేవాళ్ళు. సో 2020 జనవరి 2nd వీక్లో ఈ వుహాన్ నుంచి వచ్చే వాళ్ళందరినీ గవర్నమెంట్ ఆపేసింది. కానీ లోకల్ పీపుల్ మాకు డిస్క్రిమినేషన్ వద్దు, మేము డిస్క్రిమినేషన్ చేయము అని పబ్లిక్గా వాళ్ళందరినీ హగ్ చేసుకున్నారు. సో గవర్నమెంట్ చెప్పింది వినడం కూడా ఎంత మంచిదో చూడండి. ఆ రోజు కనుక వాళ్ళు హగ్ చేసుకోకపోయింటే, ఆ రోజు కనుక పబ్లిక్ హగ్గింగ్ అనే మూమెంట్ పెట్టకపోయింటే, ఆ రోజు వాళ్ళని డిస్క్రిమినేట్ చేసింటే ఈరోజు 5,000 మంది చనిపోయే వాళ్ళు కాదు. వీ హ్యావ్ టు ఒబే సర్టన్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్. ఎందుకంటే క్రైసిస్లో హ్యూమన్ రైట్స్ ఇంపార్టెంట్ కాదు, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇంపార్టెంట్. ఈ యాక్ట్ 2020 ఇంప్లిమెంట్ చేసింది కాదు, 2009 స్వైన్ ఫ్లూ అప్పుడు, 2015 మలేరియా డెంగ్యూ చండీగఢ్లో వచ్చినప్పుడు, 2018 వడోదరాలో కూడా ఈ యాక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాము. 2020 స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ ఈ యాక్ట్ పాస్ చేయమని సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ చెప్పారు. అండ్ ఈ యాక్ట్కి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇది ఎథికల్గా ఉండదు. రైట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఎథికల్ సొసైటీ, వాల్యూస్ ఉన్న సొసైటీ, మొరేల్ ఉన్న సొసైటీలో. కానీ ఈ యాక్ట్కి అవి ఏమీ లేవు. ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, మోరల్స్ లేవు, హ్యూమన్ రైట్స్ లేవు, సివిల్ రైట్స్ లేవు, సివిక్ సెన్స్ లేదు, ఏమీ లేదు. కంట్రోల్, కంట్రోల్, కంట్రోల్. ఈ టైంలో ఇది మనకు అవసరం. ఈ కరోనా వైరస్ వెళ్ళిపోయిన తర్వాత అందరం కూర్చొని ఈ యాక్ట్కి అమెండ్మెంట్ చేసుకుందాం, ఎథిక్స్ ఇంక్లూడ్ చేసుకుందాం, హ్యూమన్ రైట్స్ని ఇంక్లూడ్ చేసుకుందాం, హ్యూమన్ వైలేషన్స్ ఇంక్లూడ్ చేసుకుందాం. కానీ దిస్ ఈజ్ నాట్ ఎ టైమ్ టు క్రిటిసైజ్. న్యూస్ పేపర్స్లో, టీవీస్లో, కొన్ని టీవీ ఛానల్స్లో దే హ్యావ్ బీన్ కంప్లీట్లీ క్రిటిసైజింగ్ దిస్ యాక్ట్. కానీ ఈ క్రైసిస్ సిచ్యువేషన్స్లో, క్రైసిస్ మేనేజ్మెంట్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇటువంటి యాక్ట్స్ ఖచ్చితంగా కావాలి. సో రెస్పెక్ట్ దిస్ యాక్ట్, రెస్పెక్ట్ ద పోలీస్, స్టే ఇన్ యువర్ హోమ్స్, మేక్ ఇండియా ప్రౌడ్ అండ్ ఫైట్ దిస్ కరోనా వైరస్. థ్యాంక్ యూ.